హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చాలా క్లియర్గా చూపించాలన్న ఒక ఆలోచనతోటి దీంట్లో క్లియర్గా చూపిస్తున్నాను సో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి కటింగ్ వచ్చేసి నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఇలా మనం ఫోల్డ్ చేసి వేసుకోండి ప్రతి బ్లౌజ్ నార్మల్గా అయితే లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లేదంటే ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది అంతకుమించి ఎక్కువైతే ఉండదు సో మీ ఆది బ్లౌజ్ని మీ దగ్గరే పెట్టుకోండి అంటే మెజర్మెంట్ చేసుకుంటూ కొలత అనేది తీసుకో తీసుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది బాగా అర్థమవుతుంది కూడా సో ఇప్పుడు నేను ఇక్కడ థర్టీన్ ఇంచెస్ పెట్టాను కదా తర్వాత మీ బ్లౌజ్ ఒకటి తీసుకొని ఇదేంటంటే నాది సేమ్ బ్లౌజ్ అన్నమాట అంటే ప్రింట్స్ కట్ నెక్ బ్లౌజ్ ఇది సో నేను దీనికి చూసారా నా బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అన్నమాట లెంత్ అనేది మనకు ఫోర్టీన్ ఇంచ్ దగ్గర మార్క్ ఎందుకు పెట్టుకోవాలంటే హాఫ్ ఇంచ్ పైన స్టిచ్కి హాఫ్ ఇంచ్ కింద కుట్టుకి పోతుంది కాబట్టి సో ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర కనుక మీరు వన్ ఇంచ్ వదులుకోవాలనుకుంటే కనుక ఫోర్టీన్ అండ్ హాఫ్ దగ్గర పెట్టుకోవాలన్నమాట మార్క్ అనేది సో ఇప్పుడైతే నేను ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ పెట్టుకుందాం ఇదే విధంగా సేమ్ పేపర్తో కూడా కట్ చేసుకోవాలండి పేపర్ మళ్ళీ డిఫరెంట్ ఏం లేదు నేను డైరెక్ట్గా బ్లౌజ్ మీద కట్ చేసి చూపిస్తున్నాను మీకు డౌట్ అనిపిస్తే మీరు పేపర్తో కట్ చేసి అలాగే దాచిపెట్టుకోండి దాంతో డైరెక్ట్గా మీరు క్లాత్ మీద వేసి కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడేంటంటే మనం ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి త్రీ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి త్రీ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను ఓకే సో ఇప్పుడేంటంటే మనం నెక్ డీప్ తీసుకుంటాం కదా ఇది వచ్చేసి నేను టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను డీప్ అనేది సో ఇప్పుడు టెన్ దగ్గర మార్క్ పెట్టుకుందాం అంటే బాగా డీప్గా తీసుకుంటున్నాను అందుకే టెన్ దగ్గర తీసుకుంటున్నాను లేదనుకుంటే మీ ఇష్టం అన్నమాట నైన్ అండ్ నైన్ కానీ ఎయిట్ కానీ నైన్ అండ్ హాఫ్ కానీ పెట్టుకోవచ్చు సో ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను డీప్గా పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ మళ్ళీ త్రీ దగ్గర మార్క్ పెట్టుకొని ఈ లైన్ వేసుకోవాలి ఈ రెండు లైన్స్ని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి డాట్స్ని మీ కలుపుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనకు బ్యాక్ డీప్గా అన్నమాట తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆమ్ హోల్ సైజ్ అనేది చూసుకోవాలి సో ఆమ్ హోల్ సైజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంటుంది సో ఇక్కడ సిక్స్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకుందాం ఓకే ఇప్పుడు మళ్ళీ మీరు మీ బ్లౌజ్ తీసుకొని ఒకసారి మెజర్మెంట్స్ అనేవి చూసుకోండి అంటే ఆమ్ హోల్ సైజ్ ఎలా ఉంది అని చెప్పి చూసుకోండి అలాగే నడుము ఎంత విడుతుందని కూడా చూసుకోండి అంటే నడుము కొలతో చూసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలి అలాగే ఆమ్ హోల్ సైజెస్ అనేటివి చూసుకోవాలి ఓకేనా మనం బ్లౌజ్ ఓపెన్ చేసి ఉంచినట్లయితే కనుక మనం దాన్ని డబల్గా వేసుకోవాలి కొలత అనేది సో నార్మల్గా అయితే మనం టేప్తో తీసుకుంటున్నట్లయితే ఫుల్ మెజర్మెంట్స్ ఇన్ కేస్ ఒకవేళ థర్టీ ఫోర్ అయితే దాన్ని థర్టీ ఫోర్ బై థర్టీ థర్టీ ఫోర్ని బై ఫోర్గా చేసుకొని వచ్చే నంబర్ని కొలతగా తీసుకోవాలన్నమాట సో అలా కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఇలా బ్లౌజ్ వేసుకొని కరెక్ట్గా ఇప్పుడు ఆమ్ హోల్ సైజెస్ అనేటివి కరెక్ట్ మెజర్మెంట్స్ దగ్గర చూసుకోండి ఎంత ఉన్నాయని చెప్పి తర్వాత ఖర్చు కోసం వచ్చేసి మనం అంటే ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఒక టూ ఇంచ్ అనేది దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఓకే టూ ఇంచెస్ అనేది మనం ప్రతి చోట వదులుకోవాలి టూ ఇంచెస్ అనేటివి అప్పుడు మనం కుట్టు అనేది ఎక్స్ట్రా కుట్లు వేసుకోవడానికి లూజ్గా చేసుకోవాలన్నా టైట్ చేసుకోవాలన్నా ఇన్ కేస్ అయిపోయినప్పుడు ఇప్పుకోవడానికైనా ఉంటుంది కాబట్టి టూ ఇంచెస్ అనేటివి పెట్టుకోండి ఇప్పుడు ఆమ్హోల్ సైజ్ కూడా చూసుకోండి సిక్స్ దగ్గర ఉందా లేదా అని చెప్పి తర్వాత నడుము కొలత కూడా చూసుకోండి కరెక్ట్ మెజర్మెంట్ ఎంత ఉంది నడుము కొలత అని కూడా చూసుకోండి ఓకే ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టినాం కదా బ్లౌజ్ అనేది దీన్ని మనం డబుల్గా తీసుకుంటున్నాము సో మనం సేమ్ అండి ఏ కొలతయినా సరే బై ఫోర్ చేసుకోవాలంటే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఉంది కదా సో ఇలాగా ఇప్పుడు అదే ప్రకారంగా ఇప్పుడు మెజర్మెంట్స్ అనేటివి మనం మార్క్ పెట్టేసుకొని టూ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసేసుకోవాలి అలాగే ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర మనం వన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ అండి సో వన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి మ్యాక్ మార్క్ పెట్టుకొని ఇక్కడ సర్కిల్ లాగా మనం డ్రా చేసుకోవాలన్నమాట నీట్గా వేసేసుకోవాలి అంతే సో ఇంతే ఇప్పుడు మీకు ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ని బట్టి కూడా ఇక్కడ మనం బ్యాక్ ఓపెన్ కూడా నెక్ అనేది డిజైన్ చేసుకోవాలి నేనైతే ఈరోజు సర్కిలే వేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కూడా చిన్న మార్క్ ఒకటి పెట్టుకొని దాని లోపల నుంచి తీసుకుంటున్నాను డీప్ అనేది రౌండ్ వేసుకుంటున్నాను సో ఇలాగా తర్వాత ఏంటంటే ఇక్కడ మనం టక్స్ పెట్టుకుంటాం కదా దీనికోసం వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాను అలాగే హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ టూ మార్క్ పెట్టుకొని ఒక లైన్ అనేది వేసుకుంటున్నాను అంటే అప్పుడు మనం టక్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట లేదనుకుంటే షోల్డర్ ఉంటుంది కదా సో దాన్ని ఇలా ఫోల్డ్ చేసైనా సరే మీరు మార్క్ పెట్టుకోవచ్చు లేదనుకున్న ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని పైకి వేసుకోవచ్చు ఇలాగా ఈ రెండు లైన్స్ని కలిపేసుకుందాం ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు మనం హోల్ దగ్గర నుంచి నడుము కొలత చూసుకున్నాం కదా అక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా వాటర్ ఉండిని జాయింట్ చేసుకుందాం అయితే ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు ఒక టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ కూడా మార్క్ పెట్టుకున్నాం ఇప్పుడు ఏంటంటే క్ల కట్ చేసేసుకుందాం అయిపోయింది బ్యాక్ పార్ట్ అనేది మెజర్మెంట్స్ సో ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుంటే చాలా సింపుల్ అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ తీసుకోవడానికి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటున్నాం కదా సో జాగ్రత్తగా కట్ చేసుకోండి లైనింగ్ బ్లౌజ్ అయినా సరే ఇదే విధంగా వేసుకోవాలండి నేనైతే ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ అన్నమాట అంటే టూ బై టూ ఇట్లా ఉంటాయి కదా బ్లౌజెస్ పీసెస్ ఉంటాయి కదా సో దీన్ని కుట్టుకుంటున్నాను నాకు ఈ కలర్ బ్లౌజ్ కావాలని చెప్పి సో మీరు ముందు పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత లైనింగ్ కట్ చేసుకోండి అదేవిధంగా మెయిన్ పార్ట్ కూడా కట్ చేసుకోండి ఇన్ కేసు లైనింగ్ బ్లౌజ్ కనుక కుట్టేటట్లయితే నేను లైనింగ్ బ్లౌజ్ జాయింట్ చేసేటప్పుడు కూడా అంటే కుట్టేటప్పుడు మీకు షేర్ చేస్తాను ఇప్పుడు మనం ఎక్కడైతే కరెక్ట్ మెజర్మెంట్స్ దగ్గర డాట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడు మనకు కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మెజర్మెంట్స్ మళ్ళీ టేప్ తోటి ఊరికే మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట సో ఎక్కడైతే మనం కరెక్ట్ మెజర్మెంట్స్కి డాట్స్ పెట్టామో అక్కడ అంతా చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టుకోండి ఇప్పుడు నెక్ కూడా కట్ చేసేసుకుందాం బ్యాక్ ఓపెన్కి ఆల్మోస్ట్ నెక్ అనేది డీప్గా ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి సో డీప్ పెట్టాను నేను మీకు షోల్డర్ కూడా ఇన్ కేస్ ఒకవేళ జారిపోతుంది అనుకున్నట్లయితే కనుక థ్రెడ్ పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇట్లాంటి డీప్ పెట్టుకున్నప్పుడు థ్రెడ్ హ్యాంగింగ్స్ మంచిగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట సింపుల్గా ఉన్నా సరే డిజైనర్ లుక్ కనిపిస్తుంది బ్లౌజ్ అనేది సో ఇప్పుడు కట్ అయి కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు అయిపోయిందండి ఇది బ్యాక్ పార్ట్ సో సెంటర్లో కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని సో ఇప్పుడైతే కట్ చేయట్లేదు నేను చివరి కట్ చేస్తాను సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఫ్రంట్ కట్ చేసుకుందాం సో ఇక్కడ ఇలా పెట్టేసి మనం మార్క్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా ఉంటుందన్నమాట మళ్ళీ ఇక్కడ టేప్ తీసుకొని మెజర్ చేయాల్సిన అవసరం లేకుండా సో బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి వేసేసుకొని మార్క్ అనేది చేసుకొని తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్ అనేవి మళ్ళీ కట్ చేసుకోవాలంతే అంటే మనం బ్యాక్ డీప్ అనేది నెక్ డీప్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటాం కదా అది చూసుకోవాలి ఆమ్ హోల్ దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి డీప్గా కట్ చేయాలి అలాగే మెయిన్గా మనం ప్రింట్స్ కట్ చేసేది చేసుకోవాలి కాబట్టి ముందు చాలా ఇంపార్టెంట్ అది సో ముందైతే మనం ఈ ఈ బ్లౌజ్ ఎలా ఉందో అంటే ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకుందాం మార్క్ చేసేసుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి అది సో ఇప్పుడు దీన్ని నేను సేమ్గా మార్క్ చేసుకుంటున్నాను ఇవన్నీ కరెక్ట్గా చేసుకున్నా మెజర్మెంట్స్ సో ఇలాగా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇక్కడ ఖర్చు వేస్తాం కదా సో కట్టింగ్కి ఫ్రంట్ కట్టింగ్కి అంటే ప్రింట్స్ కట్కి సో దానికోసం అని చెప్పి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను అంతే ఓకే అక్కడ మార్క్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఇట్ సైడు బ్యాక్తో కూడా ఏంటంటే త్రీ ఇంచ్ తీసుకుంటున్నాను డీప్కి బోట్ నెక్కి త్రీ ఇంచెస్ అయితే బాగుంటుంది అంతకు మించి డీప్గా ఉన్న అంత బోట్ నెక్ లాగా కనిపించదు మరి బాగుండదు కాబట్టి సో త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం మరీ పైకి అయిపోతుంది అనుకున్నట్లయితే కనుక త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ పెట్టుకోండి సో ఇప్పుడు లైన్ వేసేసుకొని ఇప్పుడు నెక్ అనేది ఇక్కడ కూడా నేను రౌండే తీసుకుంటున్నాను సో రౌండ్గా సర్కిల్ చేసుకుందాము అలాగే ఇక్కడ ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఏంటంటే షోల్డర్ నుంచి ఆమ్ హోల్ దగ్గర సిక్స్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకుందాం ఎందుకంటే కొంచెం డీప్గా తీసుకోవాలి కాబట్టి ఇలా లైన్స్ వేసుకుందాం దీనికి కూడా ఫ్రంట్కి కూడా వేసాం కదా ఇప్పుడు సెంటర్ పాయింట్లో మనం ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని అంటే హాఫ్ ఇంచ్ అనేది తగ్గించి తీసుకోవాలి దీనికి డీప్ తీసేసుకోవాలి కాబట్టి ఇక్కడ మార్క్ పెట్టాం కదా ఈ రెండు ఇప్పుడు సర్కిల్లాగా వేసుకుందాం దీన్ని ఇలాగ రౌండ్గా వేశాం కదా ఇప్పుడు సెంటర్ పాయింట్ అనేది మనకు చాలా మెయిన్ అండి ఆ సెంటర్ పాయింట్ నుంచే మనం కటింగ్ అనేది చేసుకోవాలి సో సెంటర్ పాయింట్ దగ్గర కొంచెం మార్క్ అనేది ఇంటూ వేసి పెట్టుకోండి లేదనుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవచ్చు బట్ నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఇది ఫస్ట్ అయితే మనం ఇక్కడ నెక్ కూడా డీప్ తీసేసుకుందాం నేను త్రీ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టాను కదా సో సర్కిల్ వేసేసుకుందాం నెక్ అనేది సో డీప్ బోట్ నెక్ కాబట్టి కొంచెం హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్కి అటు డీప్ తీసుకున్నాను అప్పుడు కరెక్ట్గా ఇక్కడ చూసినట్లయితే త్రీ వచ్చేస్తుంది త్రీ ఇంచెస్ అనేటివి సో టూ అండ్ హాఫ్ అయినా పర్వాలేదు బోట్ నెక్కి షోల్డర్ అనేది ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇక్కడ ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి షోల్డర్ దగ్గర అప్పుడు కుట్టు అనేది నీట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఇలా వేసుకున్నాం కదా సో ఇప్పుడు ఏంటంటే మనం కరెక్ట్గా సెంటర్ పాయింట్ తీసుకోవాలండి షోల్డర్ దగ్గర నుంచి మనం ఇప్పుడు నా బ్లౌజ్ ఒకసారి చూడండి మీరు అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యింది కట్టి అనేది మన నడుము దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ అనేది పెట్టుకున్నారు అలాగే షోల్డర్ నుంచి వచ్చేసి మనకు నైన్ నైన్ కానీ నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ పెట్టుకోవడం జరిగింది సో ఈ నైన్ నైన్ ఇంచ్ దగ్గర మనం మార్క్ అనేది పెట్టుకోవాలి సో నైన్ ఇంచ్ దగ్గర మార్క్ అనేది పెట్టుకుందాం ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది వేసుకుందాం అంటే ఇది ఎందుకు పెట్టుకుంటున్నామంటే చాలా స్టిఫ్గా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట బ్లౌజు సో ఖచ్చితంగా దీన్ని కట్ చేసుకోవాలి ఓకే ఇలాగా అయినా కొంచెం సర్కిల్లాగా తీసుకున్నట్లు ఇప్పుడు షోల్డర్ నుంచి నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ పెట్టుకుందాం సెంటర్లోకి తీసుకోండి అప్పుడు కరెక్ట్గా అయిపోతుంది లేదనుకుంటే మీరు చిన్న రెండు చుక్కలు పెట్టుకొని ఇప్పుడు లెంత్ కూడా చూసుకోవాలి కదా విడితి కూడా సో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి అంతేనా ఓకే నైన్ కానీ లేదంటే నైన్ అండ్ హాఫ్ అంతకు మించి ఇంకా కిందకైతే ఉండదండి కరెక్ట్ మెజర్మెంట్ అనేది సో మీరు కూడా ఒకసారి డౌట్ అనిపిస్తే మీ షోల్డర్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఇప్పుడు సెంటర్ పార్ట్కి దీనికి మెజర్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్ ఉంటుంది ఖచ్చితంగా సో అప్పుడు మీరు కుట్టేస్తే కూడా కరెక్ట్గా థర్టీన్ ఇంచెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట బ్లౌజ్ అనేది సో ఇక్కడేంటంటే వన్ ఇంచ్ తీసుకోవాలి మనం వన్ ఇంచ్ దగ్గర ఇటు సైడ్ మార్క్ పెట్టుకుందాం వన్ ఇంచ్ ఇటు సైడ్ మార్క్ పెట్టుకుందాం ఇప్పుడు ఈ మార్క్స్ని ఒక ట్రయాంగిల్ లాగా వేసుకోవాలి డ్రా చేసుకోవాలి ఇలాగా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆమ్ హోల్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా సో ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఈ డాట్ని కలపాలి ఇలాగా ఓకే కరెక్ట్గా చూసి కలపండి ఎలాగా ఇప్పుడు ఇక్కడ ఆమ్హోల్ దగ్గర ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి మనం సో హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకుందాం ఇది ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఆమ్హోల్ దగ్గర లూజ్ అనేది లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో ఉంటుంది అప్పుడు క్లాత్ అనేది ముడత పడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకుందాం సో ఇప్పుడైతే ఓవరాల్గా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే నడుము కొలత చూసుకొని అక్కడ మార్క్ పెట్టుకోండి అలాగే ఆమ్ హోల్ లూజ్ కూడా చూసుకోండి సో ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్ దగ్గర మనం మార్క్ పెట్టేసుకున్నాం కదా సో సేమ్ కింద కూడా అలాగే మార్క్ పెట్టేసుకోండి పెట్టేసుకొని క్రాస్గా ఒక లైన్ అనేది వేసేసుకోండి ఇప్పుడు కట్ చేసేద్దాం ఇప్పుడు కట్టింగ్ కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మనం ఆమ్ హోల్ని డీప్ తీసుకోవాలి అది మర్చిపోకండి సో మనం డీప్కి డ్రా చేసుకున్నాం కదా సో దాని నుంచి మొదలు పెట్టాం కట్టింగ్ అనేది సో ఇంతే ఇప్పుడు కట్టింగ్ అనేది చేసుకుందాం స్లోగా ఇప్పుడు ఈ ఆమ్ హోల్ దగ్గర నుంచి మనం షేప్ తీసుకున్నాం కదా ప్రిన్స్ కట్కి దీన్ని కట్ చేసేసుకుందాం ఈ ట్రయాంగిల్ని కూడా మనం కట్ చేసేద్దాం ఇప్పుడు ఫ్రంట్ దగ్గర మార్పు పెట్టాం కదా దీన్ని కూడా కట్ చేసుకోవాలండి అంటే అది కట్ చేయకపోతే ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను ఇలా స్ట్రైట్గా ఉంటుంది అది కట్ చేస్తే కనుక మనకు ఇలా షేప్గా వస్తుంది సో అది కట్ చేసి చూపిస్తాం మళ్ళీ సో ఇలాగా సో ఇప్పుడు ఏంటంటే మనం హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్ వచ్చేసి చాలా బుజ్జిగా పెట్టుకుంటున్నాను నేను అంటే చిన్నదిగా సో బాగుంటుందని చెప్పి సో హ్యాండ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఉంది కదా అని చెప్పి కట్ చేస్తున్నాను అనమాట ఫైవ్ ఇంచెస్కి అంటే మరి దీన్ని ఫోల్డ్ చేసి కుట్టాలి కదా ఒక వన్ ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టినా హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ కింద పోతే త్రీ ఇంచెస్ అనేది వస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఫైవ్ దగ్గర మార్క్ పెట్టేసుకుందాం అంటే కంప్లీట్గా ఫైవ్ ఉంది సో ఫైవ్ తీసుకుంటున్నాను ఇప్పుడు లూజ్ చూసుకోవాలి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ కరెక్ట్ లూజ్ చూసుకున్నాక ఇక్కడ కూడా టూ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి క్లాత్ సో ఆ విధంగా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాం ఇవి డబుల్ ఉన్నాయండి సో డబల్గా ఉండే క్లాత్ని మళ్ళీ ఈ విధంగా మనం డబుల్ వేసుకున్నాం అంటే ఫోర్గా వేసుకున్నాము ఓకే ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర మార్క్ పెట్టుకుందాం సో థర్ థర్టీన్ ఇంచెస్ సో థర్టీన్ దగ్గర మార్క్ పెట్టుకుందాం సో ఒక టూ ఎక్స్ట్రాగా తీసుకుందాము సో ఇక్కడ మార్క్ పెట్టేసుకో రెండు టూ దగ్గర అంటే రెండు దగ్గరలో మార్క్ పెట్టుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర అలాగే ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకుంటాం కదా హాఫ్ ఇ టూ ఇంచెస్ అక్కడ సో ఇక్కడి నుంచి ఏంటంటే టూ అండ్ హాఫ్ దగ్గర మార్క్ పెట్టుకుందాం సో సెంటర్ పాయింట్ అన్నమాట అంటే ఆమ్ హోల్ దగ్గర లోపలికి వెళ్ళే పార్ట్ ఇది సో ఇక్కడ టూ లైన్స్ వేసేసుకున్నాం కదా ఇక్కడ డాట్ని పై డాట్ని మీకు కలుపుకోవాలి ఇలాగా ఇలా వేసాం కదా ఇప్పుడు సన్ ఇవి దీన్ని కట్ చేసేద్దామండి హ్యాండ్ని ఇది కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం సేమ్ ఫ్రంట్కి వచ్చే పార్ట్ అంటే ఫ్రంట్కి వస్తుంది కదా హ్యాండ్ సో ఆ టైప్ దగ్గర మనం కొంచెం డీప్గా తీసుకోవాలి ఇది కూడా హ్యాండ్ కూడా సో ఇలా ఓపెన్ చేసి పెట్టేసి ఇప్పుడు సెంటర్ పాయింట్ దగ్గర అంటే ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని సెంటర్లో వన్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టి డీప్ తీసుకోవాలి సో ఈ రెండు డాట్స్ని ఈ మూడు డాట్లని కలపాలి ఓకే ఇలాగా ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తుంటే కరెక్ట్గా వస్తుంది అయిపోయిందండి ఇప్పుడు ఓవరాల్గా బ్లౌజ్ అయితే కట్టింగ్ అయిపోయింది సో ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి అలాగే నడుము పట్టి ఈ దీనికి ఏంటంటే కరెక్ట్ మెజర్మెంట్స్ దగ్గర ఘాట్లు పెట్టుకుంటున్నాను తర్వాత మనం హుక్స్ పట్టి కాజా పట్టి అలాగే నడుము బెల్ట్ అలాగే నెక్కకి క్లాత్ ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట దాంట్లోనే అండ్ మళ్ళీ మళ్ళీ కట్ చేసుకోకుండా ముందే కట్ చేసేసుకుంటే మనకు కుట్టుకోవడానికి చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది సో ఇవి ఉన్న మిగిలిన్న క్లాత్లోనే మనం చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇవి రెండింటిని నడుము పట్టికి ఒకటేమో కాజా పట్టి హుక్స్ పట్టికి తీసుకుంటున్నాను ఈ రెండు సో ఇవి పక్కన పెట్టేద్దాం అలాగే ఇక్కడ లోపల పార్ట్ ఉంటుంది కదా అంటే మనం ఆమ్ హోల్ కట్ చేసిన దగ్గర ఇక్కడ ఇలాగ సాగాలండి ఒకసారి చూసుకోండి ఇదేమో మనం నెక్కకు వేసుకోవాలన్నమాట నెక్ చుట్టూతో కుడతాం కదా సో అలాగా అంటే హెమ్మింగ్ చేస్తారు కదా సో దానికోసం అన్నమాట ఈ క్లాత్ అనేది ఈ సాగుతున్న క్లాత్ తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది సో అందుకోసం అని చెప్పి ఎక్కడైతే క్లాత్ ఇలా ఉంటుందో సాగుతున్న వైపుకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి ఈ క్లాత్ని జాయింట్ చేసి పక్కన పెట్టుకోండి ఓకే అయిపోయింది సో ఈ పార్ట్లో వచ్చేసి మనం నడుముకి బెల్ట్ వేసుకోవాలి కదా ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ సో ఇప్పుడు నడుము బెల్ట్ కోసం క్లాత్ అనేది కట్ చేసుకోండి సాగుతున్న వైపు కట్ చేసుకోకుండా నిలువుగా కట్ చేసుకోవాలి దీన్ని అందుకోసమే చూపించాను అంతే అండి ఓవరాల్గా అయితే అయిపోయింది సో ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కదా సో దాన్ని కట్ చేసుకుంటున్నాను కరెక్ట్గా మనకు అంటే నా సైజు ఉన్న వాళ్ళకైతే సెవెంటీ ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోతుందండి బ్లౌజ్ అనేది సో కొంచెం పెద్దగా ఉండే వాళ్ళకైతే కనుక ఒక మీటర్ సరి కావాల్సి వస్తుంది ఇవి అయితే నార్మల్గా బ్లౌజ్ పీసెస్ వస్తాయి కదా సో టూ బై టూ అట్లా అవన్నమాట ఇది ఇప్పుడు ఏంటంటే సెంటర్లోకి కట్ చేసుకోవాలి మనం బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ సెంటర్లోకి కట్ చేసేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా హుక్స్ పట్టి అలాగే కాజా పట్టి ఈ రెండింటిని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఓకే కుట్టేటప్పుడు చూపిస్తాను ఏంటని చెప్పేసి ఇంతే అండి బ్లౌజ్ కట్ బోట్నెక్ బ్లౌజు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో డెఫినెట్గా మీరు పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోండి ఇలాగా ఓకే మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోతో కలుస్తాను ప్లీజ్ ఇంకా ఎవరన్నా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ వస్తుంది దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసుకొని వాళ్ళని కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్